5 కోట్ల మందిలో ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, దేవుడు దయవల్ల అని. దేవుడు దయవల్ల అయ్యాడో, ఎవరు దయవల్ల అయ్యాడో, ఎలా అయ్యాడో, పక్క రాష్ట్రాల వల్ల అయ్యారో, ఎట్లా అయ్యారో, మన ప్రతి ఒక్కరూ కూడా మనస్సాక్షిని వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు అనేక మంది కార్యకర్తలని చంపేస్తున్నారు. ఈ 5 కోట్ల మందిలో ఒక్కడిగా ఎంచుకోబడిన తనే దానికి కారణం అనేది కూడా ఆయన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఈరోజు ఆలోచించమని చెప్తున్నాను. ఈరోజు కొన్ని ఎల్లో మీడియాలు అని చెప్పాను, ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీడియా వాళ్ళకే వాన్ చేశారు. ఆయన అటువంటి వాన్ చేసిన వ్యక్తి, మీ స్వార్థం కోసం, మీ స్వలోభం కోసం మీరు వాన్ చేసినప్పుడు ఎవరైనా మీకు ప్రజలే, అటు కార్యకర్తలైనా ఇటు కార్యకర్తలైనా కూడా మీకు ప్రజలే. ఇటు కార్యకర్తలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున మీడియాని వాన్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు పత్రికాముఖంగా, మీడియాముఖంగా ఇటువంటి వాటిని అరికట్టండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు కొన్ని గంటల క్రితం మనం చూసాం, పచ్చ షర్టు వేసుకొని వచ్చారని ఒక ఎమ్మెల్యేని లోపలికి రానిపోవటం అంత అన్యాయం. అన్యాయం పరిపాలన ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేదు. కాబట్టి మేమంతా చాలా ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి, ఈ మధ్య నేను కొంతమందిని విన్నాను, ఏమండి అర్హత కావాలంట ట్విట్టర్లో మనము మన భావాల్ని తెలియజేయడానికి అర్హత కావాలట. ఏ అర్హత కావాలి? నేను కూడా వెళ్ళి 2 నెలలు జైలు శిక్ష చేసి 1-2 సంవత్సరాలు జైలు శిక్ష తీసుకురావాలా? లేకపోతే నా పక్కన జైలు శిక్షలు తీసుకొచ్చే వాళ్ళు పెట్టి నేను అర్హత చూపించాలా? ఒక సామాన్య పౌరురాలుగా మిమ్మల్ని అవడానికి మాకు హక్కు లేదా? కొంతమంది దేవుని బిడ్డలను తీసుకొచ్చి అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మని. న్యూస్ అంటే అర్థం ఏంటండి? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈరోజు మరి అమెరికాలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ అర్హత ఉండి మాట్లాడుతున్నారు? నా ఇల్లు ఎక్కడో మీకు కావాలంటే రండి, తెనాలో నా ఇల్లుంది. మన తెలుగు సంప్రదాయ ప్రకారం మీకు కమ్మటి భోజనం పెట్టి ఒక చీర జాకెట్ పంపిస్తాను, కానీ బుద్ధి లేని మాటలు మాట్లాడి పేడ్ ఆర్టిస్టులుగా ఉండద్దని ఈరోజు మీకు మేము సమనీయంగా మేము తెలియజేసుకుంటున్నామండి. అట్లానే అధికారంలోకి వచ్చిన కొత్త మంత్రులు చక్కని పరిపాలన చేయండి. నా దృష్టిలో కూల్చేవాడు నాయకుడు కాదండి, కట్టేవాడు నాయకుడు. మా చంద్రన్న ఈరోజు ఆయన సొంత ఇల్లు గురించి ఆలోచించలేదు. అనేక మంది పేద ప్రజలకు ఇల్లు కట్టడంలో కానీ వాళ్ళ హృదయాలలో ఈరోజు కొన్ని వందల మంది రైతన్నలు వచ్చి చెప్తున్నారు, ఏ నాయకుడికి ఉందండి ఫాలోయింగ్? ఏ నాయకుడికి ఉందండి పబ్లిక్లో ఇటువంటి ప్రేమ? ఈరోజు వాళ్ళ తరపున మంత్రులు అంటున్నారు, బయటకు వచ్చి నువ్వు తెలుగు మాట్లాడవయ్యా అని చెప్పని. మాట్లాడేవాడు నాయకుడు కాదండి, బుద్ధి బలం ఉన్నవాడు నాయకుడు. ఈరోజు మన ప్రధాన గారు ఉన్నారు మోడీ గారికి, తెలుగు వచ్చా, తమిళ వచ్చా, కన్నడ వచ్చా, మలయాళం వచ్చా, ఆయనకి ఏమొచ్చని భారతదేశాన్ని ఏలుతున్నాడు. ఏలటానికి నోటి బలం కాదు, బుద్ధి బలం కావాలనేది తెలుసుకోండి. అది మా లోకేష్ బాబు దగ్గర చాలా ఉంది. టీడీపీని ఎవరూ భూస్థాపితం చేయలేరు. ఒక కొదమ సింహం చంద్రబాబు నాయుడు గారు, ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మోడీకి పోటీ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే, జ్ఞానంలో కానీ అనుభవంలో కానీ చంద్రన్నాన్ని గ్రహించి అందరూ కలిసి ఈరోజు చేసిన కుట్రకు ఫలితం. అనేక మంది బయటకు వెళ్తే బిడ్డలు చెప్తున్నారండి, మా ఇంట్లో మేము అన్నాలు తినలేదమ్మా అని. అనేక మంది తెలుగు మహిళలు చెప్తున్నారు, అక్క మేము టీవీలు చూడటానికి కూడా ఇష్టపడట్లేదని. కాబట్టి కార్యకర్తలే ప్రాణంగా ఊపిరిగా బతుకుతున్నటువంటి పార్టీ, ఎవ్వరు ఇక్కడ భయపడేది లేదు. అన్యాయంగా ఉన్నవాడిని నీకే అంత ధైర్యంగా ఉంటే, న్యాయం కలిగిన వాళ్ళు మాకెంత ఉండాలి? సో కాబట్టి రానున్న కాలంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ తప్పకుండా వస్తుంది. ఈసారి అందరికీ మేము ఇచ్చేది పిలుపును ఒకటేనండి, న్యాయవంతమైన పరిపాలన కావాలి అని. అంటే మనకి బ్యాలెట్ ఓటింగ్ రావాలనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.